హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందామండి. అదేంటంటే ప్రాన్స్ మసాలా కర్రీ అన్నమాట. హోటల్ స్టైల్లో తయారు చేసుకుందామండి. ఇది రెస్టారెంట్ స్టైల్లోనమాట. రెస్టారెంట్లో అయినా మనం ఎక్కడికైనా లంచ్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఎక్కువగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ కర్రీని మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ప్రాన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ప్రాన్స్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ఆ స్మెల్ అనేది పోతుంది. ప్లస్ చిల్లీ ఫ్లేవరు అలాగే సాల్ట్ రొయ్య అంతా చక్కగా తీసుకుని తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఇలా ప్రాన్స్ని 10 నిమిషాల ముందు, ఎంతో టైం అక్కర్లేదండి, మనం అన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు 10 నిమిషాల ముందు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఏ ప్యాన్ అయితే తీసుకుంటామో ఆ ప్యాన్లో 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచి దోరగా వేయించిన తర్వాత మనం తీసేసి గ్రేవీ చేసుకుంటామన్నమాట. ఇదే ఇక్కడే వస్తుందండి టేస్ట్ కర్రీ. ఎందుకంటే ఆనియన్స్ డైరెక్ట్గా పేస్ట్ చేసుకుంటే వేరే స్మెల్ వచ్చి టేస్ట్ బాగుండదు. ఇలా కొంచెం ఫ్రై చేసుకుని తీసుకుని మనం పేస్ట్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే సూపర్ అన్నమాట. దానికి కావాల్సినవి ముందుగా 1-2 టమాటాలు, 1-4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1-5 వెల్లుల్లిపాయలు వీటిని కట్ చేసి పెట్టుకుని దానిలో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుని చల్లార్చి పెట్టుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. దానిలో మసాలా 1 స్పూన్ ధనియాలు, 1 హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, కొంచెం మసాలా, గరం మసాలా అంటే 2 ఇలాచి, 4 మొగ్గలు, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు ఇలా అన్నమాట. 4-5 మిరియాలు కూడా వేసుకుని వాటిని కూడా పౌడర్ చేసుకుని పక్క పెట్టుకోవాలి. మనకి కర్రీకి మసాలా అంటే అంతే అండి, ఇంకా మసాలా ఎక్కువేమీ యాడ్ చేసుకోము. ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి. తర్వాత అదే ప్యాన్లో 1/4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ వేసుకోవాలండి. ఈ ప్రాన్స్ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ జ్యూసీ అనేది కొంచెం జ్యూసీగా ఉండకుండా కొంచెం కుక్ అవుతాయి అన్నమాట. డైరెక్ట్గా మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి ముందుగా వీటిని కొంచెం ఇలా మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోకూడదండి. ఓ మాదిరిగా కొంచెం జ్యూసీగా మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ఉంటుంది అన్నమాట. కొద్దిసేపు 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అన్నమాట. అదే ప్యాన్లో 1/4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందుగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. మనము ఏ కర్రీస్ అయినా ఏది ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడుకుంటూ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటేనే ఆ కర్రీ టేస్ట్ అనేది మనం యాజ్ ఇట్ ఈజ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఏదో వండేసంలే, ఏదో తినేసంలే అనేకంటే ఇంట్లోనే కొంచెం శ్రద్ధగా 1 అరగంట టైం స్పెండ్ చేసుకుంటే మనకి చక్కటి టేస్టీ హోటల్ స్టైల్లో రెసిపీలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. హోటల్లో అంటే అవి ఎలా చేస్తారో, క్లీన్గా ఉంటాయా లేదా అనేది మనకి 1 డౌట్ ఉంటుంది. అటువంటి డౌట్ ఏమీ లేకుండా మనం ఇంట్లో ఈ విధంగా కర్రీస్ ఏదైనా కూడా, నీ కర్రీ అనే కాదు, ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ పేస్ట్ ప్యాన్లో వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అది ఉడికేటప్పుడు బుడగలు వస్తాయి, అది మీద పడుతుంది, కాలుతుంది, చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. దానిలో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కలుపుకొని మళ్ళా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా, అడుగు పట్టిందంటే కర్రీ టేస్ట్ మారిపోద్ది, అలాగే కలర్ కూడా మారిపోతుంది. మనం చెప్తున్నాం కదా, ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా చేసుకుంటేనే మనం మంచి టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా గ్రేవీ ఫ్రై అయిపోయిందంటే మనకు ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట. అలా ఆయిల్ పైకి వచ్చిందంటే గ్రేవీ ఫ్రై అయిపోయిందంటే దానిలో మనం కొద్దిగా కుక్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాన్స్ కూడా దీనిలో వేసుకోవాలండి. దీనిలో వేసుకున్న తర్వాత మనం ఇలా అయినా కొద్ది 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని
మసాలా పొడి వేసుకొని దించేసుకోవచ్చు. లేదు కొంచెం ఇంకా మనకి గ్రేవీగా రైస్లోకి రోటీలోకి మనకి తినడానికి వీలుగా ఉండాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకిందులో మనం ఏమీ వేయవలసిన అవసరం లేదు. చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే రైస్లోకి అలాగే చపాతీలకు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగా నచ్చిందన్నమాట. హోటల్లోకి వెళ్ళి మనం తినలేము కాబట్టి మనం అనకూడదు, సారీ మేము తినలేము కాబట్టి ఇలా నేను ఇంట్లోనే పిల్లలకి ఏది కావాలంటే అది నాకు చేతనైనంతలో ఈజీగా చేసి పెడతానమాట. ఎందుకంటే మాది ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకి చక్కగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. కొంచెం థిక్నెస్ వచ్చేటప్పటికి మనం మసాలా ఫ్రై పొడి చేసుకున్నాం కదా, ఆ మసాలాలో ఒక 2 స్పూన్ మసాలా పొడి దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ప్రాన్స్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే వితిన్ 10-15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇదే రెసిపీని తయారు చేయండి, ట్రై చేయండి. అలాగే మీరు తింటూ ఉంటారు కదా ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి మీకే తేడా తెలుస్తుంది అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన రెసిపీలన్నీ సింపుల్గా ఉంటాయండి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.